అమ్మా ఈరోజు చాలా నీరసంగా ఉంది ఇంట్లో చూస్తే ఎక్కడ పని అక్కడే ఉంది తప్పుతుందా చేసుకోవాలి అయ్యా నువ్వు బాగేరా ఇంకా నేనే పెంచేయా యా జనగోనే నువ్వు బడుకొని పెంచేయటం నువ్వు పని చేస్తావా అన్ని పనులు చేయడం నీ వల్ల కాదు కదమ్మా బడుకో మాటే చెయ్యి సరే అమ్మా పాపం ఈ పిల్ల ఏం చేస్తుందో ఏంటో శ్రీయాంశి హా ఏంటే నా అడ్రస్ వేసుకున్నావ్ ఓ పిచ్చదానా నా అడ్రస్ వేసుకుంటే నా అంత అయిపోతాను అనుకున్నావా అలా అవ్వదమ్మా చిల్లి ఈ రోజు కూడా పెన్సిల్ పోయింది అమ్మ కోతుందేమో పిల్లలు వచ్చేసారా రండి పెన్సిల్ పోయిందా బాక్స్ అంతా ఖాళీ చేసేస్తారా ఏంటి ఆడపిల్లనే కదమ్మా ఆ మాత్రం జాగ్రత్త లేదా ఈసారి ఇలా జరిగిందంటే డబ్బలు పడతాయి ఈ రెడ్ కలర్ పెన్సిల్ నేమో ఆశ్రిత్ కి పెడతాను అండ్ ఇది శ్రీయాంశి కి పెడతా చెమటలు పట్టేస్తున్నాయి త్వరగా పని పూర్తి చేసి ఫ్యాన్ కింద కూర్చోవాలి అమ్మయ్య పని అయిపోయింది కాసేపు ఫ్యాన్ కింద కూర్చుంటాను ఏం అదృష్టం నాది ఇలా కూర్చున్నాను లేదా అలా కరెంటు పోయింది ఏంటమ్మా నాకు గాలి విసిరుతున్నావేంటి నా గాలి వేయట్లేదని నువ్వు కష్టపడి విసురుతావా ఏంటి నా తల్లి అయ్యో ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు హండ్రెడ్ మార్క్స్ వచ్చాయా నా బంగారమే మీ నాన్నతో చెప్పి పెద్ద గిఫ్ట్ ఇప్పిస్తాను సరేనా ఏంటి నీకు కూడా 100 మార్క్స్ వచ్చాయా నీకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటమ్మా పెళ్లి చేసి ఎలాగో పంపించేస్తాం కదా నువ్వు ఆడపిల్లవే వాడంటే మగపిల్లాడు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు వాడు రేపు పొద్దున బాగా చదివి నన్ను మీ నాన్నని ఉద్ధరిస్తాడు మనం పిల్లలు చదివించేది ఆడైనా మగైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని అంతే తప్ప తల్లిదండ్రులను లేక మరెవరినో ఉద్ధరిస్తారని కాదు